హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, మనకి చూసుకున్నట్లయితే రెగ్యులర్గా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ అయితే వస్తుంటాయి. అందులో చూసుకుంటే మనకి చాలా పోస్టులు ఉంటాయి. అయితే అందులోనే మనకి లోయర్ డివిజనల్ క్లర్క్ పోస్ట్ ఉంటాయి. ఈ లోయర్ డివిజనల్ క్లర్క్ పోస్టులకు సంబంధించి కూడా నేను చాలాసార్లు నోటిఫికేషన్స్ వచ్చాయని చెప్పి చెప్పాను. ఎన్ని పోస్టులు ఉన్నాయి, శాలరీ ఎంత ఉంటుంది, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి, ఈ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇచ్చాను. కాకుంటే ఈ వీడియోలో నేను ఏదైతే ఈ లోయర్ డివిజనల్ క్లర్క్ పోస్ట్ ఉందో, ఈ పోస్ట్కి సెలెక్ట్ అయితే జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంటుంది, అసలు ఆ పోస్ట్ వచ్చిన వాళ్ళు ఏ పనులు చేయాలో, వాటికి సంబంధించిన వివరాలు అయితే తెలియజేస్తాను. ఇలా తెలియజేయడం వల్ల నెక్స్ట్ టైం ఎప్పుడైనా సరే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్లో మనకి లోయర్ డివిజనల్ క్లర్క్ పోస్టులు అయితే ఉంటాయి, ఆ పోస్ట్కి సెలెక్ట్ అయితే ఎటువంటి వర్క్ ఉంటుందో మీకు క్లియర్గా అయితే తెలుస్తుంది. ఇక వివరాళ్ళకి అయితే వెళ్ళాం. దానికంటే ముందు అసలు ఈ లోయర్ డివిజనల్ క్లర్క్ పోస్ట్కి సెలెక్ట్ అవ్వాలంటే ఏ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉండాలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ లోయర్ డివిజనల్ క్లర్క్ పోస్ట్కి సెలెక్ట్ అవ్వాలంటే 10th క్లాస్ లేదా ఇంటర్మీడియట్ అనేది క్వాలిఫై అయితే ఉండాలి. ఇక మనకి క్లర్క్ కేటగిరీ పోస్ట్ కాబట్టి ఖచ్చితంగా టైపింగ్ రావాలి. ఇక వీడియోలో ఏదైతే లోయర్ డివిజనల్ క్లర్క్ పోస్ట్ ఉందో దానికి సంబంధించిన జాబ్ ప్రొఫైల్, వర్క్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే మనకి టైపింగ్ ఆఫ్ లెటర్స్ ఇన్ కనెక్షన్ విత్ సప్లై ఆఫ్ ఫోటోకాపీస్, పేటెంట్స్, కనెక్టెడ్ ప్రొఫార్మా ఇన్వాయిస్, క్యాలిక్యులేషన్ షీట్. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఇస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనకి ఏదైతే ఆఫీస్లో మనకి ప్రొఫార్మర్స్ ఉంటాయో ఆ ప్రొఫార్మర్కి సంబంధించిన ఇన్వాయిస్ అయితే డిజైన్ అయితే చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి చూసుకున్నట్లయితే ఏవైతే కొత్తవి పర్చేస్ చేసినప్పుడు మనకి ఇన్వాయిస్ ఉంటుందో ఆ ఇన్వాయిస్ని ఎలా డిజైన్ చేస్తామో ఆ విధంగా ఇన్వాయిస్ని డిజైన్ చేసి క్యాలిక్యులేషన్ షీట్లో అప్డేట్ అయితే చేయాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అదైతే చూసుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూసుకుంటే టైపింగ్ ఆఫ్ డే టుడే అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్. ప్రతిరోజు మనకి ఏదైతే ఆఫీస్లో అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్ ఉంటాయో అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్ని రికార్డ్ ప్రూఫ్గా అనలైజ్ అయితే చేసి వాటిని అయితే అప్డేట్ అయితే చేయాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అదైతే చూడండి. ఇక నెక్స్ట్ చూసుకుంటే టైపింగ్ ఆఫ్ లెటర్స్ కనెక్టెడ్ విత్ ఇష్యూ ఆఫ్ సెర్చ్ రిపోర్ట్స్, టైపింగ్ ఆఫ్ సెమినార్ అండ్ ట్రైనింగ్ మెటీరియల్స్ వెన్ రిక్యూర్డ్. ఫ్రెండ్స్, ఏదైతే మనకి చూసుకున్నట్లయితే ఆఫీస్లో సెమినార్స్ లేవన్నా కొన్ని ఈవెంట్స్ జరుగుతాయో ఆ ఈవెంట్స్కి సంబంధించిన రిపోర్ట్ని, తర్వాత ఆ ఈవెంట్స్లో ఏవైతే మనకి కావాల్సిన రిక్రూట్మెంట్స్ ఉంటాయో వాటన్నిటికి సంబంధించిన లెటర్ని అయితే ప్రిపేర్ చేసి దాన్ని అయితే మన దగ్గర ఉంచుకోవాలి. అంటే రికార్డెడ్ ప్రూఫ్గా ఆఫీస్కి సంబంధించిన ఏదైతే రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంటుందో ఆ ఫైల్లో అప్డేట్ అయితే చేయాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇక నెక్స్ట్ చూసుకుంటే టైపింగ్ వర్క్ ఆఫ్ యాన్యువల్ బడ్జెట్, పర్ఫార్మెన్స్ బడ్జెట్, యాన్యువల్ ప్లాన్ అండ్ ఎస్టిమేషన్. తర్వాత మనకి ఏదైతే యాన్యువల్ బడ్జెట్ ఆఫీస్కి ఉంటుందో దానికి సంబంధించి డీటెయిల్స్ ఫిల్ చేయాలి. మీరైతే బడ్జెట్ ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు, బడ్జెట్ ప్రిపేర్ చేసి ఇస్తారు కదా, దాన్ని మీరు ఒక ప్రొఫార్మర్లో క్లియర్గా అందరికీ అర్థమయ్యే విధంగా మీరు డిజైన్ అయితే చేయాలి. సో ఆ విధంగా డిజైన్ చేసి దాన్ని అయితే ప్రింట్ అయితే తీసి మీరు ఏదైతే మనకి ఆఫీస్కి సంబంధించిన రికార్డు ఉంటుందో ఆ రికార్డులో అప్డేట్ అయితే చేయాలి. ఇక నెక్స్ట్ చూసుకుంటే టైపింగ్ ఆఫ్ మంత్లీ రిపోర్ట్స్, క్వార్టర్లీ రిపోర్ట్స్, యాన్యువల్ రిపోర్ట్స్, హాఫ్ ఇయర్లీ రిపోర్ట్స్, ప్రాజెక్ట్ రిపోర్ట్, రిక్యూర్డ్ పీరియాడికలీ. అంటే ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే ఏదైతే మనకి ఆఫీస్కి సంబంధించిన రిపోర్ట్స్ ఉంటాయి, ఈ నెల పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఆఫీస్లో ఎంతవరకు కంప్లీట్ అయ్యింది, ఇంకా ఎంతవరకు పెండింగ్ ఉంది, ఇలా నెలకు సంబంధించి ఎలా ఉంది, సంవత్సరానికి సంబంధించి ఎలా ఉంది, క్వార్టర్లీ అంటే 3 నెలలకు ఎలా ఉంది, హాఫ్ ఇయర్లీ అంటే 6 నెలలకు ఎలా ఉందో, వాటన్నిటికి సంబంధించిన డేటా అయితే ప్రిపేర్ అయితే చేస్తుండాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అదైతే మీరు చూసుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూసుకుంటే మెయింటెనెన్స్ ఆఫ్ క్యాష్ ఎన్ష్యూర్డ్ విత్ ది 1 LDC బై గ్రాంటింగ్ స్పెల్, పే ఫర్ ఫుల్ టైమ్ వర్క్ అండ్ ప్రిపరేషన్ ఫర్ పర్మనెంట్ అడ్వైస్ బిల్స్ అండ్ పే బిల్స్, టెలిఫోన్ బిల్స్, రెంట్ బిల్స్ ఎక్సెట్రా. అంటే మనకి ఇప్పుడు మీరు లోయర్ డివిజనల్ క్లర్క్గా సెలెక్ట్ అయిన తర్వాత ఏదైతే మీరు వర్క్ చేస్తున్న ఆఫీస్ ఉంటుందో ఆ ఆఫీస్లో ఏదైతే టెలిఫోన్ బిల్లు, తర్వాత పవర్ బిల్లు, ఇంకా కొన్ని బిల్స్ ఏవైతే ఉంటాయో ఆ బిల్స్ అనేవి పే చేసినప్పుడు ఏదైతే మనకి అమౌంట్ అయితే అయిందో ఆ అమౌంట్కి సంబంధించిన మెయింటెనెన్స్ రికార్డ్స్ అనేవి అన్నీ క్లియర్గా మెయింటైన్ చేయాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇక నెక్స్ట్ చూసుకుంటే డైరీ అండ్ డిస్పాచ్ వర్క్. దీని ప్రకారం చూసుకున్నట్లయితే మనకి ఏదైతే అకౌంట్స్ ఉంటాయో ఆ అకౌంట్స్కి సంబంధించి మనకి ఎంత ప్రొడక్ట్స్ వస్తున్నాయి ఆఫీస్లోకి, ఎన్ని ప్రొడక్ట్స్ బయటకు వెళ్తున్నాయో, వాటి అన్నిటికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి పూర్తిగా ఆ రికార్డులో అప్డేట్ అయితే చేయాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇక ఫైనల్గా చూసుకున్నట్లయితే ఎనీ అదర్ డ్యూటీ అసైన్డ్ దెమ్ బై కన్సర్న్ సుపీరియర్ ఆఫీసర్ ఇన్ కన్సల్టేషన్ విత్ ది హెడ్ ఆఫీస్.
అంటే మనకి ఏదైతే వర్క్ చేస్తున్న ఆఫీస్ ఉంటుందో ఆ ఆఫీస్లో ఎవరైతే సుపీరియర్ ఉంటారో మనకన్నా పైన వాళ్ళు ఏదైనా వర్క్ అసైన్ చేస్తే ఆ వర్క్ని అయితే ఖచ్చితంగా చేయాలని చెప్పి మెన్షన్ చేశారు. అది లోయర్ డివిజన్ క్లర్క్కి సంబంధించిందా కాదా అనే అవసరం లేదు, ఎవరైతే సుపీరియర్ మనకు ఒక వర్క్ ఇస్తారో ఆ వర్క్ని ఖచ్చితంగా చేయాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఫ్రెండ్స్ ఇవైతే మనకి లోయర్ డివిజన్ క్లర్క్కి సంబంధించిన డ్యూటీస్. ఇకపై ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్లో లోయర్ డివిజన్ క్లర్క్ పోస్ట్కి అప్లై చేస్తారో వాళ్ళు ఈ వీడియోని చూస్తే జాబ్కి సెలెక్ట్ అయితే మీరు ఏ ఏ పనులు చేయాలి, మనకి జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంటుందో క్లియర్గా అయితే తెలుస్తుంది. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. మరిన్ని ఎటువంటి రెగ్యులర్ డీటెయిల్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయాలనుకున్న వారు మీరు చూస్తున్న వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో అయితే వాచ్ చేసినందుకు.